హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అభిషాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ స్ట్రీ స్టైల్ ఆనియన్ సమోసాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చూపించబోతున్నాను. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. ఎంత క్రిస్పీగా వస్తాయో మీరే వినండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరే ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, రండి. సమోసాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్స్ మైదాని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక 1 2 స్పూన్స్ ఆయిల్ని మనం వేడి చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఆయిల్ మీద పెట్టకుండా ఇలా పిండిని మనం ఆయిల్ మీద వేసుకున్నాక ఇలా కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. ఒకేసారి ఎక్కువ వేయవద్దు, మళ్ళీ పల్చగా అయిపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూనే కలుపుకోవాలి. ఈ విధంగా మనం 2-3 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉంటే పిండి అనేది స్మూత్గా తయారవుతుంది. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీని మీద మూత వేసుకొని 1-15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. దీనికి మనం ఫస్ట్ 1/2 కప్పు అటుకుల్ని ఈ విధంగా మనం కొంచెం క్రష్ చేసుకోవాలి. సన్న అటుకుల్ని తీసుకుంటే మనకి ఇలా ఈజీగా ఉంటుంది. ఇలా క్రష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకా 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఇందులోనే 1/4 చెంచా ధనియా పౌడర్, 1/4 చెంచా జీరా పౌడర్, ఇంకా 1/2 స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం కలుపుకొని పెట్టుకున్న ఈ పిండి ముద్దని 1 నిమిషం పాటు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఈ విధంగా డివైడ్ చేసుకుని పెట్టుకోవాలి. అన్నీ ఈక్వల్ పార్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ 1 పార్ట్స్ని ఈ విధంగా మనం ఒత్తుకోవాలి. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత సమోసా క్రిస్పీగా వస్తుంది. ఇలా పొడి పిండి సహాయంతో ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా మనం ఒత్తుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని తయారు చేసుకున్న ఈ షీట్ని దాని మీద వేసుకొని 10 సెకండ్స్ పాటు అటు ఇటు కొద్దిగా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే షీట్స్ అన్ని తయారు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ షీట్స్ని మనం ఒకదాని మీద ఒకటి ఇలా ఈవెన్గా పేర్చుకోవాలి. నెక్స్ట్ మనం 1 స్కేల్ సహాయంతో ఈ విధంగా ఎడ్జెస్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన పీసెస్ని మనం ఏం చేయొచ్చో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ షీట్స్ని మనం స్కేల్తో ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. మిగిలిన షీట్స్ని కూడా ఈ విధంగానే మనం అన్ని కట్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూశారు కదా అన్ని ఇలా ఈక్వల్ సైజెస్గా రావాలి. ఇప్పుడు మనం 1 బౌల్లో కొద్దిగా మైదా పిండిని తీసుకొని అందుట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మనం కలుపుకొని బ్యాటర్ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు 1 షీట్ని తీసుకొని మధ్యలోకి మనం కొద్దిగా మైదా పిండిని పెట్టి దాన్ని ఈ విధంగా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఇటు సైడ్ కూడా మనం క్రాస్లో కొద్దిగా మైదా పిండిని పెట్టి ఇలా ఈ ట్రయాంగిల్ షేప్ని ఈక్వల్గా ఎడ్జ్కి కలిపేటట్టు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కోన్ రెడీ అయిపోయింది కదా, మనం తయారు చేసుకున్న స్టఫ్ని ఇలా కొద్ది కొద్దిగా స్పూన్తో మనం కోన్లో పెట్టుకోవాలి. ఇలా ఫింగర్తో మనం స్టఫ్ని లోపలికి ఒత్తుకొని ఇలా ఎడ్జెస్కి మనం కొద్దిగా మైదా పిండిని పెట్టుకొని ఎంత వీలైతే అంత మనకు కోన్ షేప్ వచ్చేటట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మిగిలిన వాటికి కూడా ఈ విధంగానే పిండి రాసుకొని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సమోసాని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగానే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇలా సెంటర్లోకి మనం కొద్దిగా మైదా పిండి రాసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనం మైదా పిండిని పెట్టి ఆ ట్రయాంగిల్ షేప్ని ఈ ఎడ్జ్కి కలిపేటట్టు ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా మనం ఇలా కోన్ షేప్ రెడీ అయ్యాక ఇప్పుడు ఇందులో స్టఫ్ని మనం స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒత్తుకొని మనం మిగిలిన సమోసాని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగే సమోసాలన్నీ ప్రిపేర్ చేసి ముందుగా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం వీటిని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసాలన్నీ మనం ఒక్కొక్కటిగా వీటిలో వేసుకొని వేయించుకుందాం. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని మనం వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకుందాం. ఇప్పుడు వేగాయి కదండి, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నీ ఇలా వేయించుకున్నాక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకొని దీనికి కొద్దిగా సాల్ట్ అప్లై చేశాను. సమోసాతో పాటు బాగుంటుంది కదా. ఆనియన్ సమోసా అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా, కానీ మనకి బయటవి తినడానికి అవి హైజీన్ కాదని ఇంకా వాళ్ళు ఎటువంటి ఆయిల్స్ యూస్ చేస్తారో అనే డౌట్ తోటి తినం కదా. అందుకని మనమే ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటే బాగుంటుంది. ఇలా మనం మిగిలిపోయిన పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే పిల్లలు ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా తినేస్తారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుంటే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుసుకుంటాను. నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.